జొన్న, పత్తి, కంది, సోయా చిక్కుడు పంటలను సాగు చేస్తున్నారా? ఈ పంటలలో అధిక దిగుబడినిచ్చే ఎరువులు ఇవే. మెట్ట పంటల సాగులో ఈ పద్ధతిని పాటిస్తే డబుల్ ఆదాయం. సరైన సమయంలో సరైన ఎరువులను వేయటం ముఖ్యం. వివిధ రకాల పంటల్లో అధిక దిగుబడుల కోసం కావాల్సిన పోషకాలను ఎరువుల రూపంలో అందిస్తాం. ఇది మనందరికీ తెలుసు. ప్రతి ఒక్క రైతు పంటలకు ఎరువులను ఇస్తూ ఉంటారు. పంటకు వేసిన ఎరువుల పోషకాల వినియోగ సామర్థ్యం పెరగాలంటే ఎరువులను సమతులంగా వాడాలి. వివిధ పరిశోధన ఫలితాల ఆధారంగా నత్రజని, భాస్వరం, పొటాషియం పోషకాల వినియోగ సామర్థ్యం 15-40% లోపే ఉంటుందని తెలిసింది. రైతులు ఈ పోషకాలను ఎరువుల రూపంలో సిఫార్సు చేసిన దానికన్నా 2-3 రెట్లు అధికంగా వాడడం వల్ల పెట్టుబడి ఖర్చుతో పాటు నేలలో పోషకాల సమతుల్యత దెబ్బతిని నేల సారం తగ్గుతుంది. ఫలితంగా దిగుబడులు తగ్గుతున్నాయి. భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా నేలలో ఉండే పోషకాల స్థాయిని బట్టి, పంటని, పంట కాలాన్ని, నీటి వసతిని బట్టి సరైన ఎరువులు కావలసిన మోతాదులో సరైన పద్ధతిలో పంటకు అవసరమయ్యే కీలక దశలో వేస్తే అధిక సుస్థిర దిగుబడితో పాటు పోషక వినియోగ సామర్థ్యం పెరిగి నేల సారాన్ని సంరక్షించి భావితరాలకు అందించగలం. సో ఈ వీడియోలో నేను మీకు సుస్థిర దిగుబడుల కోసం వివిధ మెట్ట పంటల్లో ఎరువుల వాడకం ఎలా ఉండాలి, ఎలాంటి పంటలకు ఎలాంటి రకం ఎరువులను ఉపయోగించాలి, సరైన ఎరువులను సరైన సమయంలో ఎలా వాడాలి, దీని గురించిన పూర్తి సమాచారం తెలియజేస్తాను. సో వీడియోని మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎలాంటి ఎరువులను ఏ సమయంలో ఎప్పుడెప్పుడు వాడాలి, ఈ టాపిక్ గురించి తెలుసుకుందాం, చూసేయండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్. మీరు గొర్రెలు మరియు మేకల పెంపకం చేయాలి అనుకుంటున్నారా? అయితే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ముందుగా ఎరువులు వేసే సమయం తెలుసుకుందాం చూడండి. సరైన సమయంలో ఎరువులు వేస్తే పోషకాల వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. ఈ పద్ధతిని కొంతమంది రైతులు మాత్రమే పాటిస్తున్నారు, మిగతా రైతులకు తెలియకపోవచ్చు. సో చూడండి, విత్తడానికి ముందు నీటిలో కరగని ఎరువులైన రాక్ ఫాస్ఫేట్, బేసిక్ స్ట్రాక్, కంపోస్ట్, సేంద్రియ ఎరువుల వంటి వాటిని విత్తే కంటే 2-3 వారాల ముందే వేసుకుంటే కరిగే రూపంలోనికి మారి మొక్క తీసుకుంటుంది. ఆమ్ల నేలలో లైమ్, అదేనండి సున్నపు నేలలు, ఇంకా చౌడు నేలలో జిప్సం లాంటి వాటిని 1 నెల ముందే వేసి కలియదున్నితే సమస్యాత్మక భూమి సవరించబడి పోషకాల వినియోగం పెరిగి మొక్క అభివృద్ధి చెందుతుంది. అలా మొక్కకు కావలసిన పోషకాలు కావలసిన సమయంలో ఎలాంటి సమయంలో ఇస్తే సరిపోతుందో ఆ సమయంలో ఇచ్చినప్పుడు మాత్రమే మొక్క వాటిని గ్రహించుకొని పోషకాలతో పెరుగుతుంది. ఇప్పుడు విత్తేటప్పుడు, విత్తడానికి 1 రోజు ముందు ఆఖరి దుక్కులో లేదా విత్తనం వేసే పరికరం సీడ్ కమ్ ఫెర్టిలైజర్ మిషన్ ఉంటుంది కదా, సో దానితో వేసుకోవాలి. ముఖ్యంగా అన్ని పంటలకు మొత్తం భాస్వరాన్ని, భాస్వరపు ఎరువులు లేదా కాంప్లెక్స్ ఎరువులను విత్తే సమయంలో వేసుకో ంటే మొక్క వేరు వ్యవస్థ బలపడుతుంది. కాబట్టి బాగా గుర్తుంచుకోండి, విత్తే సమయంలో భాస్వరం పోషకం అనేది మొక్కకు చాలా అవసరం అవుతుంది. కొంత నత్రజని, పొటాషియాన్ని కూడా విత్తే సమయంలో వేసుకోవాలి. ఇంకా జింక్, గంధకం కలిగిన ఎరువులను విత్తే సమయంలో వేసుకోవాలి. అర్థమైంది కదా, విత్తే సమయంలో వేసుకోవాల్సిన ఎరువులు ఇవే. ఒకసారి ట్రై చేసి చూడండి, రిజల్ట్ మీకే కనిపిస్తుంది. ఇక మూడవది విత్తిన తర్వాత, అంటే పైపాటు ఎరువులు. పంట కాలాన్ని బట్టి నత్రజని ఎరువులను అవసరమైన దశలో పైపాటుగా వేసుకోవాలి. పొటాషియాన్ని కూడా పూత సమయంలో పైపాటుగా వేసుకోవాలి. బెట్ట పరిస్థితుల్లో పైపాటుగా యూరియా, పొటాషియం నైట్రేట్, పొటాషియం సల్ఫేట్, 3-19 వంటి ఎరువులను పంటపై పిచికారీ చేసుకుంటే త్వరగా మొక్కకు పోషకాలు అందుతాయి. ఇక నాలుగవది, పంట కాలంలో పలు దఫాలుగా వేసుకోవటం. సో పంట కాలం అవసరాన్ని బట్టి దీర్ఘకాలిక పంటలకు నత్రజని 2-4 సార్లు పైపాటుగా వేసుకోవాల్సి ఉంటుంది. నేల రకాన్ని బట్టి, పంట కాలాన్ని బట్టి పొటాషియాన్ని 2-3 దఫాలుగా వేసుకోవాలి. సూక్ష్మ పోషక లోపాల తీవ్రతను బట్టి కూడా 2-3 సార్లు సూక్ష్మ పోషకాల ఎరువులను పిచికారీ చేయాలి. సో బెట్ట పంటలను సాగు చేసే రైతులు ఈ టిప్స్ ని తప్పకుండా పాటించండి, తప్పకుండా వర్కౌట్ అవుతాయి. ఇక నెక్స్ట్ సెగ్మెంట్, వివిధ పంటలకు ఎరువులు వేసే
సమయం. అందులో మొదటిగా ప్రత్తి. ఆఖరి దుక్కిలో పూర్తి భాస్వరం విత్తిన 20, 40, 60, 80 రోజులకు నత్రజని పొటాషియం 1/4 వంతు చొప్పున 4 సార్లు వేయాలి. ఇప్పుడు నేను చెప్పాను కదా 20 రోజులకు ఒకసారి, 40 రోజులకు ఒకసారి, అలా 4 సార్లు వేయాలి. ఇక రెండవది సోయా చిక్కుడు. రైజోబియం జపానికం కల్చర్ తో విత్తన శుద్ధి చేయాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, విత్తన శుద్ధి చేయాల్సిందే తప్పనిసరిగా. ఇక ఆఖరి దుక్కులో సగం నత్రజని అంటే 50%, ఇంకా పూర్తి భాస్వరం సగం పొటాష్ వేయాలి. 30 నుండి 35 రోజులకు పూత దశలో మిగతా సగం నత్రజని మిగిలి ఉంటుంది కదా, సో ఆ నత్రజని ఇంకా పొటాషియంలను వేయాలి. గింజ ఎదుగుదలకు పూత కాత దశలు లేదా బెట్ట నీటి ముంపు సమయంలో 2% యూరియా లేదా 1% మల్టీకేలను 5 నుండి 7 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. ఇక మూడవ పంట జొన్న. ఆఖరి దుక్కిలో 25 కిలోల డిఏపి, 22 కిలోల యూరియా, 15 కిలోల ఎంఓపి వేసుకోవాలి. 30 నుండి 35 రోజులకు పూత దశలో 20 నుండి 22 కిలోల యూరియా వేయాలి. ఇక నాలుగవది కంది పంట. కంది పంటకు ఆఖరి దుక్కిలో విత్తనంతో పాటే ఎరువులు వేసుకోవాలి. అప్పుడు మాత్రమే విత్తనం దశ నుంచి పోషకాలు అందుతాయి. రైజోబియం కల్చర్ 200 గ్రాములు 8 కిలోల విత్తనానికి పట్టించి పూర్తి నత్రజని భాస్వరం వేసుకోవాలి. మీకు మష్రూమ్ ఫార్మింగ్ ఇంట్రెస్ట్ ఉందా? ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ సెగ్మెంట్ ఎరువులు వేసే విధానం. సరైన విధానంలో ఎరువులు వేస్తే పోషకాల వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, తప్పకుండా ఈ పద్ధతిని పాటించండి. ఇందులో నేలలో వెదజల్లటం, దీని గురించి తెలుసుకుందాం. విత్తే ముందు పొలంలో ఎరువులను వెదజల్లటం, ముఖ్యంగా మాగాని పొలాలకు మాత్రమే జింక్, జిప్సం, సున్నం లాంటి వాటిని వెదజల్లటం వల్ల నేలలో ఉండే సమస్యను నివారించవచ్చు. పైరు ఒత్తుగా పొలమంతా పెరిగి వరుసలు లేని పైర్లకు వేర్లు నేల అంతా అల్లుకొని ఉంటే నీటిలో కరగని ఎరువులు, రాక్ ఫాస్ఫేట్ దగ్గరగా విత్తనం విత్తే పైర్లలో ఈ పద్ధతి మంచిది. వరి మాగాణులు, పశుగ్రాస పంటలు, ఆకుకూరల పంటల్లో వెదజల్లే పద్ధతి వల్ల పోషక వినియోగ సామర్థ్యం తక్కువగా ఉంటుంది. కలయిక వల్ల ఎక్కువ స్థిరీకరణ చెంది పైరుకు అందదు. సో కలుపు మొక్కలను ఎక్కువగా ఉపయోగించుకోవడం, చల్లే విధానంలో తేడా ఉంటే పైరు సమానంగా ఎదగకపోవడం వల్ల పోషకాలు ఆవిరి అవడం లేదా భూమి పొరల్లోనికి పోవడం జరుగుతుంది. ప్లేస్మెంట్ పద్ధతి. విత్తనానికి లేదా మొక్కలకు దగ్గరలో ఎరువులను వేసే పద్ధతి ఇది. సో వీడియోలో కనిపిస్తుంది కదా, సో సేమ్ అలా విత్తనాలు లేదా మొక్కలకు ఇలా పాది పక్కనే వేయటం. ఈ పద్ధతిలో కూడా 4 రకాలు ఉన్నాయి. పట్టి వలె ఎరువులను వేయటం అంటే బ్యాండ్ ప్లేస్మెంట్ అంటారు దీన్ని. సో మొక్క వరుసకు ఒక పక్క గాని లేదా 2 వైపులా గాని 4 నుండి 5 సెంటీమీటర్ల లోతైన కాలువ చేసి దానిలో ఎరువులు వేసి మూసివేయాలి. రెండవది స్పాట్ ప్యాకెట్ ప్లేస్మెంట్. ఒక్కొక్క మొక్క దగ్గరలో 4 నుండి 5 సెంటీమీటర్ల లోతైన గుంత తీసి గుంతలో ఎరువులు వేసి మట్టి కప్పాలి. ముఖ్యంగా కూరగాయల పంటలకు వాడాలి. ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిని కూరగాయల పంటలకు ఒకసారి ట్రై చేసి చూడండి. మంచి దిగుబడి, మంచి ఆదాయాన్ని సంపాదించడానికి అవకాశం ఉంటుంది. ఇక మూడోది రింగ్ ప్లేస్మెంట్ పద్ధతి. పండ్ల తోటల్లో మొక్కల మొదళ్లకు దూరంగా రింగ్ వంటి కాలువ లేదా గాడి తీసి దానిలో ఎరువు వేసి మట్టితో కప్పాలి. అదేనండి, మనం చెట్టు చుట్టూ పెద్ద పాది తీస్తాం కదా, సో అలా. 2 మొక్కల వరుసల మధ్య తేలిక నాగలితో చాలు తీసి ఎరువులను వేసి కప్పివేయాలి. ఇక నాలుగోది ఫెర్టిగేషన్. సాగునీటి ద్వారా ఎరువులను పైరు వరుసకు దగ్గరలో అందించే పద్ధతిని ఫెర్టిగేషన్ అంటారు. ఈ పద్ధతి వల్ల ఖరీదైన నీటిలో కరిగే ఎరువులు, ముఖ్యంగా నత్రజని పొటాషియం ఎరువులను అందించవచ్చు. తద్వారా ఎరువుల ఖర్చు తగ్గి పోషక వినియోగ సామర్థ్యం పెరిగి దిగుబడులు పెరుగుతాయి. మొక్కకు నేరుగా అందించే విధానంలో వేర్లను ముంచడం, నాటే ముందు వేర్లను పోషకాల ద్రావణంలో ముంచి నాటుతారు. భాస్వరం లోపం ఉన్న నేలల్లో వరి నారును భాస్వరం ద్రావణంలో ముంచి నాటడం వల్ల మంచి ఫలితం వస్తుంది. సో ఇప్పుడు ఈ డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిని అందరూ పాటిస్తున్నారు. నీటితో పాటు డ్రిప్ ద్వారా ఎరువులను కూడా అందిస్తున్నారు. దీనివల్ల చాలా మంది రైతులు మంచి లాభాలను పొందుతున్నారు. సో ఒకసారి ఇంకా ఎవరైనా డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ పాటించకపోతే ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీతో మీరు డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ అనేది మీ పొలంలో సెటప్ చేసుకుని ఎరువులను, నీటిని కావలసిన సమయంలో మొక్కలకు అందించి అధిక ఆదాయాన్ని సంపాదించవచ్చు. పోషకాలను మొక్క ఆకులపై పిచికారీ చేయటం, దీని గురించి తెలుసుకుందాం చూడండి. ఎరువులను నీటిలో కరిగించి ఆ ద్రావణాన్ని ఆకుల మీద పిచికారీ చేయడం వల్ల పోషకాలు నేరుగా మొక్కకు అందుతాయి. ఈ విధానం వల్ల మొక్కల ఆకులు పోషకాలను త్వరగా గ్రహించడం వల్ల లోప సవరణ జరుగుతుంది. ముఖ్యంగా నత్రజని, మెగ్నీషియం, సూక్ష్మ పోషకాలైన ఇనుము, జింక్, రాగి, మ్యాంగనీస్, బోరాన్, ఈ పోషకాలను ఈ పద్ధతిలో సమర్థవంతంగా అందించవచ్చు. కానీ ద్రావణం గాఢతను సరిచూసుకుని పంటను బట్టి, పోషకాన్ని బట్టి వాడుకోవాలి. వివిధ పంటలకు సిఫార్సు చేసిన పోషకాల మోతాదు గురించి తెలుసుకుందాం, అంటే 8 కిలోలు 8 ఎకరాలకు అని. అలా మొదటిది పత్తి. వానాకాలంలో హైబ్రిడ్ రకాలకు 32+16+12 కిలోలు, సోయా
చిక్కుడు వానాకాలం పంటలకు 24+24+16 కిలోలు, జొన్న వానాకాలం పంటలకు 24+12+8 కిలోలు, కంది వానాకాలం పంటకు 8+20+0 కిలోలు, యాసంగి పంటలకు 16+20+0 కిలోల చొప్పున నత్రజని ప్లస్ భాస్వరం ప్లస్ పొటాషియం ఇచ్చే ఎరువులు వేసుకోవాలి. ఇప్పుడు నేను ప్లస్ ప్లస్ చెప్పినవన్నీ నత్రజని భాస్వరం పొటాషియం ఎరువుల గురించి. ఎరువులు వివిధ రకాలుగా వేసుకోవచ్చు, కానీ అనుకూలమైన విధానాన్ని ఎంపిక చేసుకోవాలి అంటే కొన్ని సూచనలను తప్పకుండా పాటించాలి. నీటిలో వెంటనే కరిగే నత్రజని పొటాషియం ఎరువులను విత్తనాలకు అతి దగ్గరగా వేసినట్లయితే మొలక శాతం దెబ్బతింటుంది. కాబట్టి ఈ ఎరువులను విత్తనానికి దూరంలో వేసే విధానాన్ని ఎంచుకోవాలి. భాస్వరపు ఎరువులు విత్తనానికి తగిలినప్పుడు మొలక దెబ్బతినదు. భాస్వరం నేలలో కదలదు కాబట్టి విత్తనాలకు మొక్కకు అతి దగ్గరలో వేస్తే వేర్లు అందుబాటులో ఉంటాయి. ఇంకా చెప్పాలి అంటే విత్తనాన్ని భాస్వరాన్ని కలిపి వేసుకోవచ్చు. అయితే పుష్పజాతి పంటలకు ఎరువులు దూరంలో వేసుకోవాలి. అది ఏ రకం పూల పంట అయినా కావచ్చు, వాటికి ఎరువులను పంటలకు దూరంలో మాత్రమే వేసుకోవాలి. వేరు వ్యవస్థను బట్టి లోతుకు పోని పంటలకు బ్యాండ్ ప్లేస్మెంట్, లోతుకు పోయే పంటలకు విత్తనం వరుసకు కింద ఎరువులు పడేలా సీడ్ కమ్ ఫెర్టిలైజర్ ద్వారా వేసుకోవాలి. నేను ఆల్రెడీ చెప్పాను కదా, సీడ్ కమ్ ఫెర్టిలైజర్ అంటే ఎరువులు విత్తనాలు రెండు ఒకే మిషన్లో నుంచి మనకు పడతాయి. సో అలాంటి మిషన్తో వేసుకోవాలి. సో చూసారు కదా, ఈ వీడియో నేను మీకు చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మళ్ళీ మరొక వ్యవసాయానికి సంబంధించిన మంచి అప్డేట్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్లో సేంద్రీయ వ్యవసాయం ఎలా చేయాలి, సేంద్రీయ ఎరువులు ఎలా తయారు చేయాలి, వాటిని ఎలా పిచికారీ చేయాలి, పౌల్ట్రీ ఫార్మింగ్, పందుల పెంపకం, గొర్రెలు మరియు మేకల పెంపకం, ఇంకా క్వాయిల్స్ ఫార్మింగ్, ఇలా చాలా రకాల వీడియోస్ ఉన్నాయి. ఒక్కసారి మన ఛానల్ పేజ్ని విజిట్ చేసి చూడండి, మీకు కావాల్సిన సమాచారం తప్పకుండా లభిస్తుంది. మీకు వీడియోస్ చూసిన తర్వాత ఏమైనా డౌట్ ఉంటే ఒక కామెంట్ చేయండి, నేను మరొక వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. అంతేకాదండి, ఫ్రీడమ్ యాప్, ఫ్రీడమ్ యాప్ లో వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించి 1200 పైగా కోర్సులు ఉన్నాయి. అక్కడ ఎవరైతే అనుభవజ్ఞులైన రైతులు ఉంటారో, ఎవరైతే వాళ్ళ వాళ్ళ రియల్ లైఫ్ లో స్థిరపడి ఎక్కువ ఆదాయాన్ని సంపాదిస్తున్నారో వాళ్ళు మీకు కోర్సు రూపంలో గైడ్ చేస్తారు. మీరు కోర్సు చూసిన తర్వాత కూడా ఏమైనా డౌట్ ఉంటే మెంటార్ కనెక్ట్ అనే ఒక ఆప్షన్ తో వీడియో కాల్ రూపంలో డైరెక్ట్ గా మెంటార్ తో కనెక్ట్ అయ్యి మీకున్న ప్రతి డౌట్ ని క్లియర్ చేసుకోవచ్చు. ఇంకెందుకు మరి ఆలస్యం? వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించి మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.